ఇంత ముందు చూడండి, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్, అసార్ట్మెంట్ అంటే కలిసిపోవడం. సింపుల్ కాన్సెప్ట్ ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ తీసుకోండి, డిఫరెంట్ అల్లెల్స్ కాదు, డిఫరెంట్ క్యారెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే హైట్, టాల్ హైట్ తీసుకుందాం. హైట్ తీసుకుందాం. ఓకే, ఈ లేదు అంటే రౌండ్ షేప్ తీసుకుందాం. షేప్ ఒకటి, షేప్ తర్వాత దాని యొక్క కలర్. షేప్ వచ్చేసి రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి రౌండ్ షేప్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి ట్వింకిల్ షేప్ ఉంటుంది. సీడ్, సీడ్ యొక్క షేప్, సీడ్ యొక్క షేప్ వచ్చేసి రౌండ్గా ఉంటుంది, అదే సీడ్ యొక్క షేప్ వచ్చేసి వింకిల్ కూడా పాసిబుల్ ఉంది. రెండు రకాల సీడ్స్ అనేటివి చూసాం పీ ప్లాంట్ లో. కమింగ్ టు ది కలర్, ఆ సీడ్ కలర్ వచ్చేసి, ఆ సీడ్ కలర్ వచ్చేసి యెల్లో కలర్ ఉంది, గ్రీన్ కలర్ ఉంది. అంటే ఈ రౌండ్ కి క్యాపిటల్ ఆర్ రాస్తాను, వింకిల్ కి స్మాల్ ఆర్ రాస్తాను, యెల్లో కి వచ్చేసి క్యాపిటల్ వై, గ్రీన్ కి వచ్చేసి స్మాల్ వై రాస్తాను. ఇక్కడ చూడండి షేప్ ఒకటే, ఆ షేప్ లోపల రౌండ్ వింకిల్ అనే రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి. క్యాపిటల్ ఆర్ అనేది ఒక అల్లీల్, స్మాల్ ఆర్ అనేది ఒక అల్లీల్. ఓకే, ఈ పాసిబిలిటీస్ ఉన్నాయి అన్నమాట. ఒక ప్లాంట్ లోపల రౌండ్ ఉండొచ్చు, ఆ రౌండ్ ఆ ఒక ప్లాంట్ లోపల సీడ్ షేప్ రౌండ్ ఉండొచ్చు, ఇంకో ప్లాంట్ లోపల వింకిల్ ఉండొచ్చు, ఒక ప్లాంట్ లోపల కలరు ఈ సీడ్ యొక్క కలర్ వచ్చేసి రౌండ్గా ఉండి ఎల్లో ఉండొచ్చు, అదేవిధంగా రౌండ్గా ఉండి గ్రీన్గా ఉండొచ్చు, లేదంటే వింకిల్గా ఉండి ఎల్లో ఉండొచ్చు, వింకిల్ లేదా గ్రీన్గా ఉండొచ్చు. ఈ పాసిబిలిటీస్ జనరల్గా అబ్జర్వ్ చేశారు, ఉన్నాయి. అంటే ఏంటి, రౌండ్ ఎల్లో ఉన్నాయి, రౌండ్ గ్రీన్ ఉన్నాయి, రింకిల్ ఎల్లో ఉన్నాయి, రింకిల్ గ్రీన్ ఉన్నాయి. ఇప్పుడు విషయం ఏంటి అంటే రౌండ్ ఎల్లో ఉన్నాయి కరెక్టే, రౌండ్ గ్రీన్ ఉన్నాయి కరెక్టే. ఈ రౌండ్ ఎల్లో రౌండ్ గ్రీన్ అనే ఈ సీడ్కి సంబంధించిన క్యారెక్టర్స్ అనేటివి రెండు ఒకదాని మీద ఒకటే డిపెండ్ అయినాయా, లేదంటే ఇండి ఒకదానిలో కనబడినప్పటికీ కూడా రౌండ్గా ఉండి ఎల్లో కలర్ కనబడినప్పటికీ కూడా ఆ కలర్కి సంబంధించిన క్యారెక్టర్, షేప్కి సంబంధించిన క్యారెక్టర్ ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవ్వలేదు, ఇండిపెండెంట్గానే కలిసి ఉన్నాయి, ఇండిపెండెంట్గానే విడిపోతాయి అని చెప్తున్నాడు. ఇలా ప్రకారం ఏంటి, ఇండిపెండెంట్ అసార్ట్ అవుతున్నాయి, ఇండిపెండెంట్గా అసార్ట్ అవుతున్నాయి. ఓకే, అటు నుంచి కొంతమంది ఇటు నుంచి కొంతమంది వచ్చేసేసి ఒకే రూమ్లో ఉన్నారు, పని అయిపోయింది, ఎవరి ఊర్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అందరు కలిసి పని చేసినప్పటికీ కూడా ఫైనల్గా ఏంటి, ఎవరు ఊర్లోకి వాళ్ళే వెళ్ళిపోయారు. ఇండిపెండెంట్గానే వచ్చినారు కానీ కలిసి పనిచేసినారు, ఇండిపెండెంట్గా విడిపోయినారు, వెళ్ళిపోయినారు. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఇక్కడ ఏంటి, కలర్కి సంబంధించిన ఒకటి, షేప్కి సంబంధించిన ఒకటి, రెండు కూడా ఇండిపెండెంట్గా ఒక పేరెంట్ నుండి ఒకటి, ఇంకో పేరెంట్ నుండి ఒకటి ఇండిపెండెంట్గా వచ్చుంటాయి. వచ్చేసేసి రెండు కలిసిపోయి మనకు చూడడానికి ఒక సీడ్ రౌండ్గా కనబడుతుంది, ఎల్లో కన్నా ఉండొచ్చు, రౌండ్ ఎల్లో లేదంటే రౌండ్ గ్రీన్ కన్నా కనబడుతున్నాయి. మళ్ళీ అవి విడిపోయేటప్పుడు ఎల్లో సపరేట్ అవుతుంది, రౌండ్ సపరేట్ అవుతుంది. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ యాక్చువల్లీ. ఓకే, దీన్ని చెప్పడానికి డైహైబ్రిడ్ క్రాస్ అనేది మనకు మెండల్ అనే అతను ప్రపోజ్ చేశాడు. అదేంటంటే ఇండిపెండెంట్గా అసార్ట్ అవుతున్నాయి అనే దాని గురించి. అదే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు చెప్పిన ఎక్స్పెరిమెంటే సేమ్ యాజ్టిస్గా ఉంటుంది, కాకపోతే రెండు క్యారెక్టర్స్ తెలుసుకుంటాం. ఓకే, కొద్దిగా లెంతీగా ఉంటుంది, కొంచెం జాగ్రత్త ఉన్నా. లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ లోపల ఫస్ట్ చూడండి, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్ ఒక రౌండ్, తర్వాత ఎల్లో కలర్ క్యాపిటల్ బై క్యాపిటల్, అంటే ఒక సీడ్ ఒక ప్లాంట్ లోపల, ఇది మేల్ అనుకోండి, మేల్ అనే ఒక ప్లాంట్ లోపల సీడ్ యొక్క కలర్ వచ్చేసి ఎల్లో ఉంది, దాని యొక్క షేప్ వచ్చేసి రౌండ్గా ఉంది. మనం తీసుకున్నాం అంటే చేతిలో పట్టుకుంటే ఆ సీడ్ ఏ విధంగా రౌండ్గా ఉండి ఎల్లో కలర్ కనబడింది. ఓకే, నెక్స్ట్ ఫీమేల్ తీసుకో. ఈ ఫీమేల్ లోపల ఏమంటే స్మాల్ ఆర్, స్మాల్ వై, స్మాల్ వై ఉందనుకో. ఈ సీడ్స్, ఈ ఈ ప్లాంట్లో ఉన్న సీడ్స్ లోపల, ఈ ప్లాంట్లో ఉన్న సీడ్స్ లోపల ఎట్లున్నాయంటే యాక్చువల్గా ఆర్ఆర్ అంటే ఏంటి, రింకిల్, వైవై అంటే ఏంటి, గ్రీన్. ఓకే, కాబట్టి ఇదేంటి, రౌండ్ ఎల్లో, ఇదేంటి వింకిల్ గ్రీన్. ఇది యాక్చువల్గా ఉన్న ఈ రెండు ప్లాంట్, ఒకటి మేల్ ఒకటి ఫీమేల్, ఈ రెండింటిని క్రాస్ చేశారు.
ఈ రెండింటిని క్రాస్ చేశాను. ఫస్ట్ మేల్ నుండి వచ్చే గ్యామెట్స్ ఏమొస్తాయి చూడండి, మేల్ నుండి ఒకటి ఆర్ వస్తుంది, ఈ ఆర్ ఈ వైతో కలిపి ఒకటి, అంటే విడిపోతాయి ఇవన్నీ. ఓకే, ఈ ఆర్ మళ్ళీ ఈ వైతో కలిపి ఇంకొకటి, ఈ ఆర్ ఈ ఆర్ ఇది అయిపోయింది, ఈ ఆర్ ఇది అయిపోయింది, నెక్స్ట్ ఈ ఆర్ తో ఇది, ఈ ఆర్ తో ఇది. ఒకసారి చూడాలి, జాగ్రత్తగా వినాలి. చాలా వరకు ఏంటంటే లెక్చర్స్ లో ఈ నాలుగు ఏరు, రెండు వేస్తారు, రెండు కూడా కాదు ఒకటే వేస్తారు, దానివల్ల కన్ఫ్యూజ్ అయిపోతాం. కానీ వచ్చే గ్యామెట్స్ ఎన్ని వస్తున్నాయి, ఇవి 1 2 3 4 వచ్చినాయి. దీని నుంచి చూడండి, సేమ్ ఈఆర్ ఈవై, ఈఆర్ ఈవై, తర్వాత ఈఆర్ ఈవై, ఈఆర్ ఈవై, స్మాల్ ఆర్ స్మాల్ వై, స్మాల్ ఆర్ స్మాల్ వై, స్మాల్ ఆర్ స్మాల్ వై, స్మాల్ ఆర్ స్మాల్ ఆర్, ఎన్ని వచ్చినాయి, 4 వచ్చినాయి. ఇవన్నీ కూడా ఏంటి, గ్యామెట్స్. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ నాలుగు వచ్చినప్పుడు కూడా మనం నాలుగింటిని కూడా క్రాస్ చేసి చూడాల్సిన అవసరం లేదు, మనకు కావాల్సింది ఒకటే. ఆ ఒకటి ఏంటంటే ఈ క్యాపిటల్ ఆర్ ఇది, తర్వాత చూడండి ఈ రెండు వచ్చినాయి అనుకుందాం, ఈ రెండింటి మధ్యలో క్రాస్ జరిగింది అనుకుందాం. ఓకే, ఈ ప్లాన్ నుండి ఈ ప్లాన్ నుండి ఇది వచ్చింది, ఈ ప్లాన్ నుండి ఇది వచ్చింది, ఈ రెండింటికి కలిసిపోయినాయి. ఇది వచ్చేసి స్పర్మ్ అనుకోండి, ఇది వచ్చేసేసి ఓమం అనుకోండి, ఏది అనుకోండి, ఈ రెండు కలిసిపోయినాయి, జైగోట్ ఏర్పడింది. ఆ జైగోట్ లోపల క్యాపిటల్ ఆర్ దీని నుంచి, స్మాల్ ఆర్ దీని నుంచి, క్యాపిటల్ వై దీని నుంచి, స్మాల్ వై దీని నుంచి వచ్చింది. అంటే ఇప్పుడు ఏంటి, ఈ రెండు ఇది చూపించారంటే ఇది కూడా సేమ్, అంటే అన్ని వస్తాయి, 1 2 3 4 ఉన్నాయి కాబట్టి, 1 2 3 4 ఉన్నాయి కాబట్టి, ఇక్కడ కూడా 4 ప్లాన్స్ వస్తాయి. 4 ప్లాన్స్ కూడా అన్ని ఏంటి, ఇట్లే వస్తాయి. ఇంకా నో నీడ్ టు రైట్ దిస్ థింగ్స్. అందుకోసం ఏంటంటే మన బుక్స్ లో కానీ ఎక్కడ కూడా ఇవన్నీ రాయరు, ఈ త్రీ కానీ ఈ త్రీ కానీ రాయరు. డైరెక్ట్ ఏం రాస్తారు, దీని నుంచి ఇది వస్తుంది, దీని నుంచి ఇది వస్తుంది, ఈ రెండు కలిసిపోతాయి. కలిసిపోయిన తర్వాత వచ్చే ప్లాంట్ లో ఒక సీడ్ షేప్ అండ్ కలర్ ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా ఉంటుంది అంటారు. ఈ షీప్ ఈ సీడ్ షేప్ కలర్ ఏంటి అంటే చూడండి, క్యాపిటల్ ఆర్ డామినెంట్ క్యారెక్టర్ ఓవర్ ది స్మాల్ ఆర్ కాబట్టి రౌండ్ అని రాస్తున్నాను. ఎందుకు, ఇక్కడ క్యాపిటల్ ఆర్ ఇస్ అ రౌండ్, ఇక్కడ స్మాల్ వై క్యాపిటల్ వై ఉంది, డామినెంట్ ఓవర్ ది స్మాల్ వై కాబట్టి ఇంకా ఎల్లో కలర్ రాస్తున్నాను, గ్రీన్ కలర్ ఇక్కడ కనబడదు. ఓకే, వింకిల్ గ్రీన్ ఉంది, ఇక్కడ రౌండ్ ఎల్లో ఉంది, ఇక్కడ రౌండ్ ఎల్లో ఉన్నప్పటికీ వింకిల్ గ్రీన్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రౌండ్ ఎల్లోనో వచ్చింది, వింకిల్ రాలేదు గ్రీన్ రాలేదు. కానీ ఈ రెండింటి మధ్యన క్రాస్ జరిగింది, అర్థం ఉందా, ఈ రెండింటి మధ్యన క్రాస్ జరిగినప్పటికీ కూడా ఇక్కడ కూడా వింకిల్ గ్రీన్ కలర్ రాల, అర్థం ఉందా. ఒకవేళ ఈ వింకిల్ గ్రీన్ కలర్ దీని లోపల ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, రెసెసివ్ గా ఉన్నాయి, ఈ రెసెసివ్ గా ఉన్నాయి. ఓకే, ఈ రెండు కూడా కలిసిపోయినాయి, ఎట్లా ఇండిపెండెంట్ గా కలిసిపోయినాయి, మళ్ళీ ఇండిపెండెంట్ గా విడిపోతాయి, ఎట్లా చూద్దాం. ఓకేనా, ఈ విధంగా అయిపోయిన తర్వాత సేమ్ యాసిడ్ నాలుగు వచ్చి ఉంటాయి. నేను చెప్పినట్టు ఇక్కడ నుంచి ఇది ఇది కలిపేస్తే నాలుగు వస్తే, నాలుగు వస్తుంది ఒకటి. మళ్ళీ ఈ నాలుగు ఇటు లోపల మనం రెండు తీసుకుందాం, నాలుగు ఎందుకు, ఈ నాలుగు ఇటు లోపల ఇది ఇది కూడా తీసుకుందాం. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆర్ ఆర్ వై వై, ఇది వచ్చేసి మేల్ గా పుట్టింది అనుకుందాం, ఇది ఫీమేల్ అనుకుందాం. ఓకే, ఈ రెండింటి మధ్యలో మళ్ళీ క్రాస్ చేశాను, దీన్ని ఏమన్నారు, ఇది పేరెంటల్ జనరేషన్, ఇదేంటి క్యాపిటల్ ఆర్ 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 క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఆర్ వై వై, స్మాల్ ఆర్ స్మాల్ ఆర్ వై వై వచ్చేసి పేరెంట్స్. వీటి నుంచి వచ్చిన బేబీస్ ఏంటి అంటే ఇది, వీటి నుంచి వచ్చిన గ్యామెట్స్, గ్యామెట్స్ నుండి వచ్చిన బేబీస్, ఈ రెండు బేబీస్ చూసిన, నాలుగు వస్తాయి రెండు చూపించిన, ఆ రెండింటి లోపల ఒకటి మేల్ ఇంకోటి ఫీమేల్ అనుకుందాం. ఓకే, ఆ రెండు ఒక మేల్ ఇంకో ఫీమేల్ ఆ రెండింటి మధ్య క్రాస్ చేస్తున్నారు, ఈ రెండింటి వచ్చినాయి కాబట్టి వీటిని ఫస్ట్ జనరేషన్, వీళ్ళకి పుట్టినాయి కాబట్టి ఫస్ట్ పుట్టినాయి కాబట్టి ఫస్ట్ జనరేషన్ అంటారు, F1 జనరేషన్ అంటారు. F1 జనరేషన్ ని ఈ విధంగా క్రాస్ చేసినప్పుడు, F1 జనరేషన్ ని క్రాస్ చేస్తే వీటి నుండి గ్యామెట్స్ ఎట్లా ఫామ్ అవుతాయి చూడండి, ఈ రెండింటినే క్రాస్ చేస్తున్నారు కాబట్టి గ్యామెట్స్ ఫామ్ అవుతాయి. ఓకే, ఎట్లా ఫామ్ అవుతాయి చూడండి, ఇక్కడ చూడండి క్యాపిటల్ ఆర్, ఓకే ఇవి చూడండి క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై, క్యాపిటల్ ఆర్ స్మాల్, అర్థం ఉందా, ఈ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై, స్మాల్ ఆర్ స్మాల్ వై, అదే రాస్తున్నా క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై. ఓకే, తర్వాత క్యాపిటల్ ఆర్ స్మాల్ వై, అదేవిధంగా స్మాల్ ఆర్ క్యాపిటల్ వై, స్మాల్ ఆర్ స్మాల్ వై, అదే కదా వచ్చింది, వీటిని రాస్తాం.
సేమ్. ఇంకా ఇది వచ్చేసి సేంటి మేల్ ఓకే ఇదేంటి మేల్ ఓకే ఇక్కడ ఫీమేల్ రాస్తుంది సేమ్ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్ స్మాల్ వై స్మాల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ ఆర్ స్మాల్ వై ఒకసారి చూడండి చాలా జాగ్రత్తగా వినాలి ఈ కాన్సెప్ట్ కనుక అర్థమైందంటే ఇంక మనకు మొత్తం క్లియర్ అయినట్టు ఇప్పుడు నేను దీన్ని ఈ విధంగా సెపరేట్ చేస్తాను ఏం లేదు ఆ క్రాస్ని మళ్ళీ చూడండి దీన్ని దీన్ని ఇట్లా చేసేకూడదు ఇట్లా రాస్తాం అన్నమాట ఇవన్నీ ఏంటి గ్యామెట్స్ ఇవన్నీ ఏంటి గ్యామెట్స్ మేల్ గ్యామెట్స్ ఫీమేల్ గ్యామెట్స్ ఇది ఈ ఫీమేల్ గ్యామెట్ ఈ మేల్ గ్యామెట్తో ఒకవేళ అవితే ఇది ఒక ప్లాంట్ వస్తుంది ఈ ఈ గ్యామెట్ కనుక దీంతో అయితే ఇది ఒక ప్లాంట్ వస్తుంది ఇట్లా మొత్తం 16 ప్లాంట్స్ వస్తాయన్నమాట సెకండ్ జనరేషన్ లోపల టూ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ తీసుకున్నప్పుడు 16 ప్లాంట్స్ వస్తాయి అదే దానిలో అయితే మోనోహైబ్రిడ్ అయితే 4 జన్మించాం ఇక్కడైతే ఎన్ని వస్తాయి 16 అవుతాయి ఓకే ట్రై హైబ్రిడ్ లో అయితే ఇంకా డిఫరెంట్ 32 అట్లా అవుతాయి అనమాట ఓకే సో 32 కానీ ఇంకా చాలా ఎక్కువ వస్తాయి సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే సేమ్ యాజ్ చేసి గ్యామెట్స్ ఫ్యూజ్ అయిపోతాయి ఫ్యూజ్ అయిపోయిన తర్వాత జైగోట్ ఏర్పడదు ఆ జైగోట్ యొక్క ఆర్డర్ రాద్దాం కొద్దిగా ఇంపార్టెంట్ ఈ దీన్ని ఏమంటారంటే పన్నెట్ స్క్వేర్స్ అంటారు ఈ యొక్క టేబుల్ ఉంది కదా ఈ పన్నెట్ స్క్వేర్ అంటారు ఓకే కొద్దిగా ఒకసారి చూద్దాం ఇదే క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఈ క్యాపిటల్ ఆర్ ఈ క్యాపిటల్ ఆర్ ఆర్ఆర్ సపరేట్ గా రాస్తాను ఎందుకంటే అది ఒకే క్యారెక్టర్ కాబట్టి క్యాపిటల్ వై క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై ఓకే సేమ్ అట్లే రాసేయాలి ఓకే మీరు ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుతుంది క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఆర్ స్మాల్ వై స్మాల్ వై కరెక్ట్ రాయాలి ఎందుకంటే మళ్ళీ ఫినోటైప్ జినోటైప్ రాసినప్పుడు డిఫరెన్సెస్ వస్తాయి ఇలా రాయకపోతే ఇది క్యాపిటల్ ఆర్ ఇది స్మాల్ ఆర్ స్మాల్ వై క్యాపిటల్ వై కాబట్టి క్యాపిటల్ వై స్మాల్ వై రాస్తాం క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ స్మాల్ వై స్మాల్ వై ఓకే నెక్స్ట్ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై క్యాపిటల్ వై ఓకే తర్వాత క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ స్మాల్ వై క్యాపిటల్ వై కాబట్టి క్యాపిటల్ వై స్మాల్ వై రాస్తాం ఇక్కడ చూడండి నెక్స్ట్ క్యాపిటల్ స్మాల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై క్యాపిటల్ వై ఓకే స్మాల్ ఆర్ స్మాల్ ఆర్ తర్వాత క్యాపిటల్ వై స్మాల్ వై అంతే కదా నెక్స్ట్ ఫైనల్ చూడండి క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ ఆర్ నెక్స్ట్ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ స్మాల్ వై స్మాల్ ఆర్ నెక్స్ట్ స్మాల్ ఆర్ స్మాల్ ఆర్ ఓకే తర్వాత స్మాల్ వై క్యాపిటల్ వై కాబట్టి క్యాపిటల్ వై స్మాల్ వై నెక్స్ట్ స్మాల్ ఆర్ స్మాల్ ఆర్ స్మాల్ వై స్మాల్ వై సో ఇది యాక్చువల్గా 16 ప్లాంట్స్ వచ్చాయి మనకి ఎన్ని వచ్చినాయి 16 ప్లాంట్స్ వచ్చినాయి 16 ప్లాంట్స్ లో ఉన్న సీడ్స్ యొక్క షేప్స్ ఇవి అదేవిధంగా ఆ సీడ్స్ కున్న కలర్ ఇది యెల్లో కలరా గ్రీన్ కలరా ఓకే ఆ షేడ్ షేప్ వచ్చేసి రౌండ్ వచ్చిందా వ్రింకిల్ వచ్చిందా ఆర్ ఆర్ అంటే రౌండ్ స్మాల్ ఆర్ అంటే వింకిల్ ఒకవేళ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ వచ్చినా రౌండే ఒకవేళ క్యాపిటల్ వై స్మాల్ వై వచ్చినా ఏంటి యెల్లో అలా కాకుండా రెండు స్మాల్ వైలు వస్తే అదేంటి వింకిల్ రెండు స్మాల్ వై వస్తే గ్రీన్ కలర్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది యాక్చువల్గా మన 16 ప్లాంట్స్ ఆ సీడ్స్ ఆ సీడ్స్ యొక్క షేప్ దాని యొక్క కలర్ ఓకే వీటికి ఫీనోటైప్ రాయాలి ఫీనోటైప్ ఏ విధంగా రాస్తారు ఫీనోటైప్ అంటే ఇది ఏం కలర్ అవుతుంది ఇప్పుడు క్యాపిటల్ క్యాపిటల్ కాబట్టి రౌండ్ ఎల్లో
రౌండ్ ఎల్లో. ఓకే, ఇది రౌండ్, ఇది కూడా ఎల్లోనే. రౌండ్ ఎల్లో, ఇది రౌండ్ అగైన్ ఎల్లో. ఇది రౌండ్ అగైన్ ఎల్లో. ఎందుకు నేను చెప్తున్నాను, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఉన్నప్పుడు క్యాపిటల్ ఆర్ అనేది డామినేట్ కాబట్టి స్మాల్ ఆర్ మీద క్యాపిటల్ ఆర్ యొక్క క్యారెక్టర్ అయినటువంటి రౌండ్ అనేది వస్తుంది. ఇక్కడ స్మాల్ ఆర్ ఉన్న, ఇక్కడ స్మాల్ వై ఉన్నప్పటికీ కూడా క్యాపిటల్ వై డామినేట్ కాబట్టి క్యాపిటల్ వై యొక్క క్యారెక్టర్ ఎల్లో వస్తుంది. అందుకోసం రాస్తున్నా. ఓకే, నేను ఏదో క్రియేట్ చేయట్లేదు, ఆడ ఉన్నదే రాస్తున్నా, ఇక్కడ ఉన్నదే. ఓకేనా? నెక్స్ట్ క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్ కాబట్టి రౌండ్, ఇంకా క్యాపిటల్ వై ఉంది కాబట్టి ఎల్లో. ఓకే, కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటాం. క్యాపిటల్ ఆర్ కాబట్టి రౌండ్, వై వై స్మాల్, రెండు స్మాల్ వైలు ఉన్నాయి కాబట్టి ఏంటి, గ్రీన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్ ఉంది, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ కాబట్టి ఏంటి, రౌండ్ వస్తుంది. క్యాపిటల్ వై ఉంది కాబట్టి ఎల్లో, ఇక్కడ క్యాపిటల్ ఆర్ ఉంది కాబట్టి రౌండ్ వస్తుంది. స్మాల్ వై, స్మాల్ వై ఉంది కాబట్టి గ్రీన్ వస్తుంది. రెండు గ్రీన్ వచ్చాయి, ఇక్కడ ఒక గ్రీన్ వచ్చింది, ఇక్కడ ఒక గ్రీన్ వచ్చింది. ఇక్కడ క్యాపిటల్ ఆర్ ఉంది కాబట్టి రౌండ్ వస్తుంది. క్యాపిటల్ వై, క్యాపిటల్ ఏ కాబట్టి ఎల్లో వస్తుంది. ఇక్కడ రౌండ్ అగైన్ ఎల్లో. కన్ఫ్యూజ్ అవ్వదు, స్మాల్ ఆర్, స్మాల్ ఆర్ కాబట్టి ఏంటి, రౌండ్ కాదు, దాని పేరేంటి, రింకిల్. రింకిల్ వచ్చినా కూడా దాని యొక్క కలర్ ఏమొచ్చింది, ఎల్లో. ఇక్కడ రింకిల్, దాని కలర్ ఎల్లో, ఎందుకు, క్యాపిటల్ వై ఉంది. నెక్స్ట్ ఇక్కడ క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్ కాబట్టి రౌండ్ ఎల్లో, ఇది రౌండ్. స్మాల్ వై, స్మాల్ వై కాబట్టి గ్రీన్, మూడు గ్రీన్ వచ్చినాయి, 1 2 3. ఇదేంటి, ఇప్పుడు చూడండి, ఇక్కడ స్మాల్ వై, స్మాల్ వై కాబట్టి గ్రీన్ ఎల్లో, క్యాపిటల్ వై ఉంది కాబట్టి ఎల్లో, స్మాల్ ఆర్, స్మాల్ వై అంటే గ్రీన్ గ్రీన్. ఇప్పుడు మొత్తం ఇక్కడ చూస్తే రౌండ్ ఎల్లో ఎన్ని ఉన్నాయి కౌంట్ చేద్దాం. ఫస్ట్ లో ఉన్నదాన్ని రౌండ్ ఎల్లో కౌంట్ చేద్దాం. ఫీనోటైప్ రాస్తున్నప్పుడు ఇటు రాస్తున్నాను, రౌండ్ ఎల్లో ఎన్ని ఉన్నాయి, రౌండ్ ఎల్లో ఎన్ని ఉన్నాయి, రౌండ్ ఎల్లో ఎన్ని ఉన్నాయంటే ఫస్ట్ చూడండి, 1 2 3 4. 5, ఇది గ్రీన్ ఉంది, ఇక్కడ ఎల్లో ఉంది, 6 గ్రీన్ ఉంది, 7 8 9, ఇది రౌండ్ గ్రీన్ ఉంది కాబట్టి రౌండ్ ఎల్లో ఎన్ని ఉన్నాయి, 9 ఉన్నాయి. రౌండ్ ఎల్లో 9 ఉన్నాయి. తర్వాత ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇదేమి, రౌండ్ గ్రీన్ ఎన్ని ఉన్నాయి చూద్దాం. రౌండ్ గ్రీన్, రౌండ్ గ్రీన్ ఇక్కడ ఒకటి ఉంది, ఇది అయిపోయింది కాబట్టి అవసరం లేదు. రౌండ్ గ్రీన్ ఇక్కడ ఒకటి ఉంది, రౌండ్, తర్వాత రౌండ్ ఎల్లో అయిపోయింది, రింకిల్ ఎల్లో ఉంది, రింకిల్ ఎల్లో ఉంది, ఇక్కడ రౌండ్ అలానే ఉన్నాయి, 3. ఓకే, ఇక్కడ చూడండి, ఈ 4 అయిపోయినాయి, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది రింకిల్ ఎల్లో, రింకిల్ ఎల్లో ఇక్కడ వరకు అయిపోయింది మొత్తం. రింకిల్ ఎల్లో 1, ఓకే 1 ఉంది, రింకిల్ ఎల్లో ఇదొకటి, ఇదొకటి రింకిల్ ఎల్లో, 2 రౌండ్ ఎల్లో, రింకిల్ ఎల్లో ఇదొకటి, 3 ఎన్ని ఉన్నాయి, 3. ఫైనల్గా చూడండి, ఇప్పుడు చూడండి, ఈ మొత్తం రో అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది 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 అయిపోయింది, ఫైనల్ ఏం మిగిలింది,
ఇంకిల్ గ్రీన్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ వన్. మొత్తం ఎన్ని వచ్చినాయి? 16 వచ్చినాయి. మొత్తం ఎన్ని? 16. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఫినోటైప్. మనం చూస్తేనే ఆ సీడ్స్ కనుక తీసుకునేస్తే సీడ్ షేప్ కనుక దాని యొక్క కలర్ కనుక చూస్తే మనకు 9 వచ్చేసి రౌండ్ ఎల్లో, 3 వచ్చేసి రౌండ్ గ్రీన్, 3 వచ్చేసి వింకిల్ ఎల్లో, 1 వచ్చేసి వింకిల్ గ్రీన్ అనమాట. ఇవి యాక్చువల్ గా ఫినోటైప్. ఇదేంటి ఫినోటైప్? కమింగ్ టు ది జీనోటైప్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కొద్దిగా ఇంపార్టెంట్ జీనోటైప్ రాస్తున్నప్పుడు. జీనోటైప్ అంటే ఏంటంటే రౌండ్ ఎల్లో ఉన్నాయి, ఇక్కడ 9 ఉన్నాయి, 9 ఉన్నప్పటికీ కూడా దాని యొక్క జీనోటైపు అన్ని క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, క్యాపిటల్ వై ఉన్నాయా అనేది చూడాలి. ఓకే, ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? రౌండ్ ఎల్లో ఉన్నప్పటికీ కూడా ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? లేదు, రౌండ్ ఎల్లో క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, క్యాపిటల్ స్మాల్ వై అని ఉన్నాయి కదా, అవి ఎన్ని ఉన్నాయి అది చూడాలి. లేదంటే ఇక్కడ చూడండి, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ వై క్యాపిటల్ వై అనేది రౌండ్ ఎల్లో ఉన్నాయి, ఇలాంటివి ఎన్ని ఉన్నాయి. అలా కాదు, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ వై స్మాల్ వై ఇవి కూడా రౌండ్ ఎల్లో ఉన్నాయి, ఇలాంటివి ఎన్ని ఉన్నాయి చూడాలి. అంటే అవి కౌంట్ చేయాలి. ఓకే, అలాంటి ఒకే రకమైనటువంటి ఈ క్యారెక్టర్స్ అన్ని బయటికి తీస్తే దట్ ఇస్ కాల్డ్ ఏంటి? జీనో టైప్. జీన్ లెవెల్లో చూస్తున్నట్టు అర్థం. ఇప్పుడు చూద్దాం క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఫస్ట్ ఒక్కొక్కటి రాసుకుంటూ వచ్చేద్దాం. క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, క్యాపిటల్ వై ఏంటి? బ్లాకే రాద్దాం. క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, క్యాపిటల్ వై ఏ నుండి క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై ఇది ఉంది కాబట్టి నేను స్టార్ పెడతాను. ఒకటి ఉంది క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్ రాలా, క్యాపిటల్ వై లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇది లేదు, ఇది వచ్చేసింది, ఇది వచ్చేసింది, ఇది వచ్చేసింది, ఇది వచ్చింది, దీనిలో ఈ రెండు వచ్చినాయి, ఇది లేనే లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ ఏమి ఉన్నాయి? ఓన్లీ వన్. ఎంత? క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, క్యాపిటల్ ఐ ఓన్లీ వన్. నెక్స్ట్ క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై స్మాల్ వై. క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై స్మాల్ వై అనేది ఇది కాబట్టి స్టార్ పెడుతున్నాను. క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఐ స్మాల్ వై వన్. క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్ ఇది లేదు. క్యాపిటల్ వై స్మాల్ వై చూడండి, ఇది చూస్తున్నాం క్యాపిటల్ వై స్మాల్ వై ఇది ఉంది, ఉంది. క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్ ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇంకెక్కడ క్యాపిటల్ ఆర్ రాలే. కాబట్టి ఎన్ని వచ్చినాయి? రెండు. ఇదొకటి, ఇదొకటి, రెండు. నెక్స్ట్ ఇది ఇదైపోయింది. నెక్స్ట్ థాట్ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ వై క్యాపిటల్ ఏ ఉన్నాయి చూద్దాం. ఇప్పుడు చూడండి ఇది కాబట్టి క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ వై అది కావాలి. ఇట్లా క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఎక్కడ ఉంది చూద్దాం. ఫస్ట్ ఇది ఉంది కనుక అది లేదు, క్యాపిటల్ వై స్మాల్ ఆర్ ఉంది, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఏడో ఉంది కానీ ఇది క్యాపిటల్ స్మాల్ ఆర్. క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ వై రెండు క్యాపిటల్స్ ఇక్కడ ఉంచు. ఓకే క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఇది లేదు, ఇంకా క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఇది ఎక్కడ లేదు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. టూ నెక్స్ట్ ఫోర్త్ చూడండి క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ వై స్మాల్ వై ఏమి ఉన్నాయి చూడండి. క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ వై స్మాల్ వై ఇది ఇది ఒకటి. క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ చూడాలి, ఇది కాదు. క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ వై స్మాల్ వై రెండు. క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ వై స్మాల్ వై మూడు. క్యాపిటల్ వై స్మాల్ వై నాలుగు. ఎన్ని వచ్చాయి? ఫోర్ వచ్చాయి. నెక్స్ట్ ఈ లైన్ మొత్తం అయిపోయింది, మనం దీనికి రావాల్సిన అవసరం లేదు. ఇంకా దీని లోపల ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది చూద్దాం. క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్,
స్మాల్ వై స్మాల్ వై. ఓకే నేను ఉన్నాయి చూడండి, క్యాపిటల్ క్యాపిటల్ స్మాల్ వై స్మాల్ వై ఒకటి. ఓన్లీ వన్. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇది లాస్ట్ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై ఏమి ఉన్నాయి చూడండి. ఒకటి క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఉండాలి, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఉంది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, క్యాపిటల్ ఆర్ లేదు, ఇది అయిపోయింది, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్. తర్వాత స్మాల్ వై స్మాల్ వై ఇక్కడ చూడండి, ఇది ఏమి ఉన్నాయి టూ. నెక్స్ట్ ఈ లైన్ కూడా మొత్తం అయిపోయింది, నెక్స్ట్ ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది ఒకటి చూడాలి. స్మాల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై క్యాపిటల్ వై, స్మాల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై క్యాపిటల్ వై వన్ ఇది లేదు, స్మాల్ ఆర్ స్మాల్ ఆర్ ఇది లేదు, ఇది లేదు, కాబట్టి ఏమి ఉన్నాయి ఓన్లీ వన్. నెక్స్ట్ ఇది చూద్దాం, స్మాల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై ఏమి ఉంది, క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఆర్ స్మాల్ వై క్యాపిటల్ వై స్మాల్ వై ఒకటి, స్మాల్ వై స్మాల్ వై ఇది అయిపోయింది, స్మాల్ వై స్మాల్ వై ఇది ఒకటి. ఇంకా ఫైనల్గా మిగిలింది ఇది ఒకటే మిగిలింది, ఎక్కడ కూడా అన్ని స్టార్లే ఉన్నాయి చూడండి, ఇదంతా కూడా స్టార్లే ఉన్నాయి, కాబట్టి స్టార్లు వచ్చేసాయి అనేసి అర్థం, మళ్ళీ రావు, కాబట్టి ఫైనల్గా మనకు మిగిలింది ఇది ఒకటే. అదేంటి స్మాల్ ఆర్ స్మాల్ ఆర్ స్మాల్ వై స్మాల్ వై దట్ ఈస్ వన్. మొత్తం ఇక్కడ ఫీనోటైప్స్ ఎన్ని 16, ఇక్కడ జీనోటైప్స్ కౌంట్ చేస్తే కూడా మనకు 16 రావాలి, 1, 2, 3, 4, 5, 9, 10, 11, 12, 13, 14, 15. వాచ్ స్మాల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ ఆర్, స్మాల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై ఒకటి, ఈ రెండు యాక్చువల్. ఎస్ సో మొత్తం ఎన్ని 16 అవుతున్నాయి, మొత్తం ఎన్ని అవుతున్నాయి 16 అవుతున్నాయి. అంటే కాబట్టి జీనోటైప్ ఫీనోటైప్, ఫీనోటైప్ కమ్ జీనోటైప్ రెండు కూడా 16 వస్తాయి. ఈ రెండు రాస్తే ఏంటి అంటే డైహైబ్రిడ్ రేషియో కంప్లీట్ అవుతుంది, డైహైబ్రిడ్ క్రాస్ అనేది కంప్లీట్ అవుతుంది. అంటే ఇక్కడ మొత్తం ఓవరాల్ ఏం చేయాలి మనకు, ఇండిపెండెంట్గా అసార్ట్ అయినాయా అనేది చూడాలి. ఇండిపెండెంట్గా అట్లా అసార్ట్ అయినాయి అంటే ఎట్లా అంటే చూడండి, ఇప్పుడు దీంట్లో క్యాపిటల్ వై ఉంది, దీనిలో స్మాల్ వై ఉంది, ఈ రెండు కలిసిపోయాయి దీనిలో ఇండిపెండెంట్గానే, ఇండిపెండెంట్గా కలిసిపోయినాయి కాబట్టి ఈ స్మాల్ వై అనేది దీనిలోకి వచ్చింది, దీనిలో ఉన్న స్మాల్ వై అనేది దీనిలోకి వచ్చింది, ఇక్కడ ఈ దీనిలో ఉన్న స్మాల్ ఆర్ దీనిలోకి వచ్చింది, దీనిలో ఉన్న స్మాల్ ఆర్ దీనిలోకి వచ్చింది, ఇండిపెండెంట్గా కలిసినాయి కాబట్టి ఇండిపెండెంట్గా విడిపోయినాయి ఇంకా అర్థం ఉన్నా. ఇండిపెండెంట్గా కలిసి లేకుంటే ఒకవేళ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ వచ్చి ఉంటే ఖచ్చితంగా ప్రతి దగ్గర కూడా క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆరే వచ్చి ఉండాలి, కానీ స్మాల్ ఆర్ కూడా వచ్చిందంటే ఏంటి, ఈ రెండు కలిసిన్నాయి ఇక్కడ మాకు తెలుస్తుంది, కానీ ఈ రెండు ఫర్దర్ జనరేషన్ లోపల విడిపోయినాయి, అంటే ఇండిపెండెంట్గా కలిసి ఉంటేనే ఇండిపెండెంట్గా విడిపోతాయి అని చెప్తున్నారు. అదే దిస్ ఇస్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. అయితే ఇప్పుడు 9:3:3:1 రేషన్ గుర్తుపెట్టుకోవచ్చు, కానీ దీన్ని గుర్తుపెట్టుకోవడం కొద్ది కష్టం. ఇప్పుడు ఇప్పుడు చూడండి, 1, 1, 2, 4, 1, 2, 1, 2, 1 అని గుర్తుపెట్టుకోవచ్చు, 1, 2, 4, 1, 2, 1, 2, 1 ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు, ఇంకా సింపుల్గా ఉంటుంది. ఎట్లా గుర్తుపెట్టుకో, 1, 2, 4, 1, 2, 1, 2, 1 ఓకే. ఇంకా దీన్ని ఇట్లా కాకుండా మనం ఏంటంటే మనం కన్ఫ్యూజన్ అయిపోతే టైం లేదు ఇంకా మనకు గుర్తు రావట్లేదు ఇవన్నీ వేసేసరికి టైం అయిపోతాయి అని కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు క్లారిటీ లేనప్పుడు మనం ఏం చేయాలంటే ఇవన్నీ రాయకుండా ఫీనోటైపిక్ రేషియో 9:3:3:1 రాసి జీనోటైపిక్ రేషియో రాయడం సింపుల్గా రాయడం చెప్తాను. యాక్చువల్లీ ఇవన్నీ రాస్తే 1, 2, 4, 1, 2, 1, 2, 1 వచ్చేస్తుంది గుర్తుపెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు చూడండి నేను ఒక సింపుల్ ఒక ట్రిక్ ఒకటి చెప్తాను డైహైబ్రిడ్ రేషియో లోపల. ఆ ట్రిక్ ఏంటంటే 1:2:1 ఓకే, మళ్ళీ ఇక్కడ 1:2:1 రాస్తాను, అగైన్ ఇక్కడ 2:4:2 1:1, 1:1 సరిపోయింది. ఇప్పుడు 2 × 2 = 4 1:1, 1:1, 121, 121 ఫస్ట్లో 121 లాస్ట్లో 121 రాసి తర్వాత 2 × 4 ఇక్కడ 2 ఇక్కడ 2 వేసి మధ్యలో 4 వేస్తే సరిపోతుంది, మొత్తం 16 అవుతాయి.
అంటే ఇప్పుడు ఏం చేస్తాము, అంత అయిపోయిన తర్వాత ఇవన్నీ రాసేసిన తర్వాత ఇంకా ఇవి వేయలేని పరిస్థితి ఉన్నప్పుడు, ఇవి ఐడెంటిఫై చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు కొంచెం టైం టేకన్ ప్రాసెస్, డౌట్ లేదు. ఉన్నప్పుడు ఏం చేస్తాం అంటే పీనో టైప్ రేషన్ 9:3:1 రేషన్ రాస్తాం, జీరో టైప్ రేషన్ 1:2:1, 2:4:2, 1:2:1 అట్లా రాసుకోవచ్చు. లేదు అంటే ఇదే గుర్తుపెట్టుకోగలిగితే 1:2, 1:2:4, 1:2:1, 1:2:1 అలా రాయాలి. ఇది యాక్చువల్గా ఏంటంటే లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లా ఆఫ్ డామినెన్స్, లా ఆఫ్ సెగ్రిగేషన్, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. ఇండిపెండెంట్ గానే అసార్ట్ అవుతున్నాయి, ఇండిపెండెంట్ గానే సెగ్రిగేట్ అవుతున్నాయి. ఇండిపెండెంట్ గా సెగ్రిగేట్ అవ్వాలంటే ఇండిపెండెంట్ అసార్ట్ అవ్వాలి. ఇండిపెండెంట్ అసార్ట్ అవుతేనే ఇండిపెండెంట్ సెగ్రిగేట్ అవుతాయి. అంటే మోనోహైబ్రిడ్ డైహైబ్రిడ్ రేషియో రెండు దగ్గర సంబంధాలు కలిగి ఉంటాయి. క్లియరా? ఇది యాక్చువల్గా ఏంటి అంటే మెండెలియన్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ ట్రైట్స్. ఇది 10 మార్క్స్ అడుగుతాడు. 10 మార్క్స్ అడిగినప్పుడు రాయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మెండెల్ ఎన్ని పాయింట్స్ తీసుకున్నాడు, 7 క్యారెక్టర్స్ రాసి ఒక చిన్న టేబుల్ టపా టపా అని వేసేయాలి. ఎక్కువ టైం తీసుకోవాలి, ఓకే, గుర్తుంటేయాలి. లేదంటే మెండెల్ ప్రపోజ్ 3 ఇంపార్టెంట్ లాస్, లా ఆఫ్ డామినెన్స్, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్, ఇండిపెండెంట్ సెగ్రిగేషన్ రాసేసి ఇదేంటి అసార్ట్మెంట్ అంటే డైహైబ్రిడ్ రేషియో, సెగ్రిగేషన్ అంటే మోనోహైబ్రిడ్ రేషియో క్రాస్ యాక్చువల్లీ. ఇంకా దీంతో పాటు ముందు డామినెన్స్ అని రాయాలి. డామినెన్స్ అనేది చెప్పి తర్వాత మోనోహైబ్రిడ్ చెప్పి తర్వాత డైహైబ్రిడ్ చెప్పాలి. ఇక్కడ టైం సరిపోవట్లేదు అన్నప్పుడు మోనోహైబ్రిడ్లో కానీ డైహైబ్రిడ్లో కానీ ఇవన్నీ వేసుకుంటూ కూర్చోకూడదు. నార్మల్గా ఈ 12 స్క్వేర్ ఇది వేయాలి. ఇవి వేసేసిన తర్వాత ఇవన్నీ రాసేయాల్సిన అవసరం లేకుండా ఫీనోటైప్, ఇది మోనోహైబ్రిడ్ రేషియో అయితే ఫీనోటైప్ 3:1, జీనోటైప్ 1:2:1, అదే డైహైబ్రిడ్ రేషియో అయితే ఫీనోటైప్ 9:3:3:1, జీనోటైప్ 1:2:1, 2:4:2, 1:2:1, ఈనో ఇవన్నీ రాసుకుంటూ పోతే చాలా టైం అవుతుంది. ఇవన్నీ ఇలా రాస్తే చాలు, రౌండ్ ఎల్లో వచ్చినాయా, రౌండ్ గ్రీన్ వచ్చినాయా, పింక్ లేదు వచ్చినా రాస్తే చాలు, ఫైనల్గా ఇలా రాస్తే సరిపోతుంది. సో ఇది యాక్చువల్గా ఏంటంటే మెండెలియన్ ఇన్హెరిటెన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది కానీ అర్థమైందంటే రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ వచ్చేవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. క్లియర్? ఓకే, ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్గా అర్థమైందని సరిపోతున్నాను. కొద్దిగా లెంతీగా ఉన్నా కూడా ఈజీ కాన్సెప్ట్. ఒకవేళ మీకు గనక ఇది అర్థమయ్యేసి యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఈ నాలెడ్జ్ని మీతో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా అందించిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.